ఉదయం నిద్ర లేవగానే నేరుగా బాత్రూమ్ కి వెళ్లి టూత్ బ్రష్ చేస్తుంటాం. ఇది మనం రోజు చేస్తున్న ఒక హైజీనిక్ దినచర్య. అయితే సడన్ గా బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని చూస్తే భయమేస్తుంది. మనం రోజు బ్రష్ చేసి దంతక్షయం నుండి దంతాలను కాపాడుకుంటాం. మరి చిగుళ్ళ సంగతేంటి? ఇంట్లోనే కొన్ని ఓరల్ హైజీనిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. నోట్లో బ్యాక్టీరియా వల్ల చిగుళ్ళ వ్యాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. చిగుళ్ళ వాపు నోట్లో దంతాల మధ్య పాచి కట్టడం ద్వారా ఏర్పడుతుంది. చిగుళ్ళ వ్యాధిని ప్రాథమిక దశలోనే, అంటే చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం గమనించిన తక్షణమే దంతవైద్యుణ్ణి సంప్రదించాలి. డాక్టర్ వద్దకు వెళ్ళడానికంటే ముందుగా కొన్ని హోమ్ రెమెడీస్ను ప్రయత్నిస్తే చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావంను నివారించుకోవచ్చు. కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఉప్పు నీళ్లతో నోరు పుక్కిలించడం చాలా న్యాచురల్ రెమెడీ. ఇది నోటి ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. చిగుళ్ళ వాపు మరియు రక్తస్రావం నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ ఉప్పును ఒక గ్లాస్ వేడి నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని గార్గ్లింగ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో వాపు నుండి కూడా ఉపశమనం కలుగుస్తుంది. చిగుళ్ళ సమస్యలను నివారించటానికి మింట్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది నోట్లోని చెడు బ్యాక్టీరియాను ఎఫెక్టివ్గా నాశనం చేసి చిగుళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది. కొన్ని చుక్కల మింట్ ఆయిల్ను తీసుకొని నేరుగా చిగుళ్ళ మీద అప్లై చేస్తే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాచిని, చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. డైరీ ప్రొడక్ట్స్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం దంతాల మధ్య బ్యాక్టీరియా చేరకుండా గ్యాప్ను కవర్ చేస్తుంది. ఇది చిగుళ్ళ వాపు, రెడ్నెస్ను వెంటనే తగ్గిస్తుంది. లావెండర్ ఆయిల్ మంచి యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలది. చిగుళ్లకు లావెండర్ ఆయిల్ను మసాజ్ చేయాలి. ఇది దంతాలను మరియు చిగుళ్ళ గ్యాప్ను పూడుస్తుంది. క్రిములు నోట్లో స్ప్రెడ్ కాకుండా నివారిస్తుంది. క్యాలెండుల, ఇది ఒక ఫ్లవర్. ఇందులో హీలింగ్ బెనిఫిట్స్ చాలా దాగున్నాయి. ఇది దంతాల మధ్య పాచిని తొలగిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన హోమ్ రెమెడీ. నూనెను కొద్దిగా నోట్లో వేసుకొని మింగకుండా 10 నుండి 15 నిమిషాలు బయట ఊయకుండా నోట్లో పుల్ చేయాలి. 15 నిమిషాల తర్వాత ఊసేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పచ్చగా ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ తినడం వలన దంతాలను స్ట్రాంగ్గా మారుస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. పచ్చి కూరగాయల్లో విటమిన్ సి, విటమిన్ డిలు అధికంగా ఉన్నాయి. ఇవి దంతక్షయాన్ని నివారిస్తాయి. క్యారెట్, టర్నిప్, టొమాటో వంటివి భోజనానికి ముందు తీసుకోవడం వలన దంత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.